నమస్కారం రచిత గారు. నమస్తే. నాక్ చాలామంది అండి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో పెళ్ళి చేసుకున్న తర్వాత ఎందుకో కొద్ది డేస్ అయిన తర్వాత మనుషులు మారిపోతూ ఉంటారు, మారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్కి దారి తీస్తుంటారు. అది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారు? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. మీరు అన్నట్టు చాలా, ఇది 3 నెలల ముచ్చటే, 6 నెలలేరా దాని తర్వాత ఉంటుంది, లేకపోతే 2 ఏళ్ల తర్వాత బోర్ కొట్టిందా అని వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్లకు మనకు కౌన్సిలింగ్ రావటం, 10-15 ఏళ్ళయ్యాక సెలబ్రిటీస్ని తీసుకున్నా కూడా 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా కూడా డివోర్స్ తీసుకోవడము, వేరే వాళ్ళ వైపు మొగ్గు చూపి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. నేను ఒక విచిత్రమైన కేసు చెప్తాను మీకు. 7 ఏళ్ల తర్వాత మొహం వచ్చిందంటే అదొక అర్థం ఉంది. ఇది మరీ రోజుల్లోనే జరగటం కూడా జరిగింది. ఈ రోజుల్లో నెలల్లో జరిగినది ఒక చాలా దుర్ఘటన అని చెప్తాను. మనిషికి ప్రేమ, శారీరక సుఖం ఎంత ఇంపార్టెంటో, కానీ కామం అనే ఒక ఎంటర్ అయినప్పుడు దురాశ అత్యాశకి ఖచ్చితంగా ఎలా పతనానికి గురి చేస్తుంది అని మనం ఇప్పుడున్న సొసైటీకి ఇది ఒక స్టోరీగా, రియల్ స్టోరీని ఒకసారి నెరేట్ చేసినట్టయితే ఎవరైతే ఆ ఒక లీగ్లో ప్రయాణిద్దామనో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి ఇది కబడ్దార్ వార్నింగ్ లెక్క ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇట్ ఈస్ రీసెంట్గా మనకు ఒక అంటే 2018-19లో జరిగింది ఇది. బట్ స్టిల్ ఐ వాంట్ టు రియలీ, ఎందుకంటే మనం ఈ టాపిక్స్ చేస్తున్నాం ఎందుకంటే ప్రజెంట్ బర్నింగ్ సమస్యే, ఎందుకంటే ఒక చిన్న చూపుతో స్టార్ట్ అయ్యి కాపురాళ్లను కూల్చి మర్డర్లు అంటే హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రూట్ కాజ్ ఏంటి అని అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఆర్ సెక్షువల్ అట్రాక్షన్, లస్ట్, దానికి ఒక తొక్కలో ప్రేమ అనే ఒక పేరు పెట్టుకొని ఎంటర్ అవ్వటం జరుగుతుంది. పరిణామాలు ఇవి జరుగుతాయి. సో ఏంటి అంటే మనకి వడోదర అనే గ్రామం, అక్కడ ఆ ప్లేస్లో నుంచి మొనీషా అనే ఒక అమ్మాయికి పెళ్ళయింది లోకేష్ అనే అబ్బాయితో. సో వీళ్ళిద్దరికి పెళ్ళయింది ఎప్పుడు, ఫిబ్రవరిలో అయింది. ఫెబ్లో కాగానే ఏప్రిల్లో కల్లా కాస్త వీళ్ళు హనీమూన్కి అటు ఇటు వెళ్ళొచ్చారు. వచ్చి రాగానే ఆ హస్బెండ్ ఎవరైతే లోకేష్ ఉన్నాడో అతను ఒక ఇంటెలిజెన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మంచి పొజిషన్లో 1 లక్ష రూపాయలు ఉద్యోగంతో జాబ్ చేస్తున్నాడు. సో అప్పుడు భార్య కనిపించింది, అరే నేను కూడా ఒక మంచి అంటే నోటిఫికేషన్స్ పడ్డాయి గవర్నమెంట్ జాబ్కి, సో నేను కూడా ప్రిపేర్ అయితే కనుక ఇద్దరికి బాగుంటుంది కదా, చేదోడు బాదోడు కానీ హనీమూన్ నుంచి రాగానే ఇలా ఒక డెసిషన్ తీసుకొని ఫ్యూచర్ ప్లానింగ్ స్టార్ట్ అవుద్ది కదా, భర్త మంచి పొజిషన్లో ఉండేవరకు అనగానే భార్యను తీసుకెళ్ళి జైపూర్లో జాయిన్ చేశాడు ఒక మంచి లగ్జరీ హాస్టల్లో. సో అమ్మాయి చదువుకుంటుంది, అంతా బాగానే ఉంది. ఒక 2 మంత్స్ తర్వాత ఏప్రిల్ 11th రోజు వాళ్ళ తండ్రి వచ్చేసి కూతురు కనిపించట్లేదు అనే డౌట్ తోటి ఏం చేశాడంటే వెళ్ళి హాస్టల్లో చూస్తే లేదు, ఫోన్ కలవలేదని 12th పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి పోలీసులు దాన్ని ఛేదించడానికి ప్రయత్నాలు 10 రోజులైనా కానీ ఇంత క్లూ కూడా దొరకకపోవటము, అక్కడే మొబైల్ హాస్టల్ పక్కన కాస్త దూరంలో మొబైల్ కనెక్షన్ కూడా లాస్ట్ అవ్వటం, అంటే సిగ్నల్ ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి పోయారని అంతుపట్టని పరిస్థితి ఏర్పడటము, ఈ భర్త తండ్రి పోయి జైపూర్ పోలీసులను నానా రకంగా ఏడిచి అసలు ఎందుకు మీరు చేదించారని వాళ్ళు గొడవ పెట్టడము, అలాగే అక్కడున్న కాలనీ వాసులు కూడా స్పందించి పోలీసుల చేతగాని తనమేమో అని అనుకుని క్యాండిల్ లైట్ మార్చిలు చేయటము, ఇలా పోలీసులను మీడియా ఏకి పారేసి మొత్తం గగ్గోలవుతున్న టైము, ఆ టైంలో వీళ్ళకి ఎంత జుట్టు బిక్కున్నా అక్కడ నుంచి క్లూ దొరకటం లేదు. సో ఆ టైంలో ఒక 5 డే ఒక 10-15 రోజులు ఈ నరకం పోలీసులు అనుభవిస్తున్న టైంలో వాళ్ళ తండ్రి ఒక చిన్న ఒక మెలుకు అంటే ఒక లూప్ బయటపెట్టడం జరిగింది. ఒక ఏంటి అనంటే నాకు ఎందుకో ఒక్కసారి నా అల్లుడు మీద డౌట్ వస్తుంది, ఎందుకు ఇప్పుడు ఈయన ఇన్ని రోజులు అసలు ఎందుకంటే విపరీతంగా ఏడుస్తున్నాడు భర్తే. సో కానీ ఇతను అన్న నా అల్లుడి మీద డౌట్ వస్తుంది ఎందుకు అంటే నేను ఏదో ఫోన్ చేద్దామని అతని ఫోన్ తీసుకున్నప్పుడు చూస్తే కాల్ డేటా మొత్తం డిలీట్ ఉంది, మెసేజెస్ మొత్తం డిలీట్ ఉన్నాయి. సో ఎందుకు చేస్తారు ఎవరో అంత ఓపిక్గా అసలు డిలీట్ చెయ్యం కదా, ఏదన్నా తప్పున్నప్పుడే డిలీట్ చేయడం జరుగుతుంది అనగానే సడన్గా షాక్ అయిపోతారు పోలీసులు, ఏంటబ్బా మేము ఎంత ఇలా థింక్ చేయలేదు, ఎందుకంటే ద వే
హీ వాజ్ యాక్టింగ్ అంటే విపరీతంగా ఏడవటము, గంగోలు పెట్టించటము, యాజ్ హీ వాజ్ ఇన్ మంచి పోస్ట్ కూడా వీళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి అతని ఏడుపుకి అతని యాక్టింగ్కి పడిపోయి బాగా ఇంకా పెద్దోళ్లతో చెప్పియాలని బెదిరియటంతో అసలు అటువైపు కూడా అంటే తప్పుదారిని పట్టిస్తున్నాడు అనే ఆలోచన వీళ్ళకి రాలా. ఎందుకంటే తండ్రి ఉన్నాడు, భర్త ఉన్నాడు, అవును కదా మనం ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి ఇమ్మీడియట్గా అతని ఫోన్ని తీసుకొని ట్రాక్ చేయడానికి ఒకళ్ళ ఫోన్ తీసుకుంటే బాగుండదు అని చెప్పేసి భర్తది తండ్రిది ఇద్దరి ఫోన్లు తీసుకుని డేటా ఎప్పుడైతే కలెక్ట్ చేశారో దేవర్ షాక్డ్. ఎందుకంటే ఏప్రిల్ 11th రోజు తెలిసింది ఏంటి అంటే ఒకటే ఒక నెంబర్కి 100 సార్లు కాల్ ఉంది. ఏంటా అని ఆ కాల్ని డిటెక్ట్ చేస్తే అతని క్లోజ్ ఫ్రెండ్ ప్రవీంద్ర శర్మ అనే అతనికి ఇన్ని కాల్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా జైపూర్ పోలీసులు, వడోదరా పోలీసులు రిక్వెస్ట్ చేసి మాకు అతని డీటెయిల్స్ కావాలి అనగానే అతన్ని పట్టుకొని వచ్చి గంటల్లో తీసుకొచ్చి, ఎందుకంటే ఆల్రెడీ పిచ్చ కోపం మీద ఉన్నారు వీళ్ళు పోలీసులు, సో వెంటనే తీసుకొచ్చి అతన్ని ఎప్పుడైతే అతన్ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారో దే గాట్ షాక్డ్. ఏంటి అంటే ఆ ఫ్రెండ్ అతనెవరు అంటే అతని క్లోజ్ ఫ్రెండ్ ఇతనికి అసలు ఆమెను చంపింది బర్త్డే అని తెలవడం జరిగింది. పోలీసులకు మైండ్ బ్లాక్. అసలు ఏంటి అసలు ఆ యాక్టింగ్ ఏంటి, వాడు యాక్టింగ్కి అసలు వీళ్ళకు పోలీసులు అనగానే జనరల్గా భర్త మీద పోద్ది కదండి జనరల్గా, బట్ దే వే యాక్టెడ్కి అసలు ఒక్క క్షణం కూడా వాళ్ళకి తట్టలేదట. సో ఇంకా అలా చెప్పంగానే వాళ్లకు బాగా కోపం, ఎందుకంటే వాళ్ళు ఎన్నో దుమ్మెత్తి పోశారు మీడియా, ప్రజలు అసలు భరించలేని టెన్షన్ పడ్డారు వాళ్ళు. ఇమ్మీడియట్గా అతన్ని పిలిపించి పోలీసులు రాగానే ఇంకా అప్పటికి కూడా వచ్చి ఏడుస్తూ ఇట్లా ఏదో చెప్పబోయేసరికి అసలు మామూలుగా నిద్రలేని రాత్రులు గడిపారు కదా పోలీసులు, పోలీసులు దెబ్బట్లో ఉండి అది చెంప చెళ్ళు అనేటట్టు కొట్టి అంటే ఇంకా అప్పటికి కూడా ఏదో కథ చెప్పబోయాడట. మా ఫ్రెండ్ ఏదో చెప్పబోతే ఇంకా ఆపు నాటకాలు, నువ్వు ఇలా నీ ఫ్రెండ్ అంతా రివీల్ చేసేసాడు నీ గురించి మొత్తం ఏంటి అని లాగితే అది మొత్తం నిజాయితీగా నువ్వు మొత్తం చెప్పి నీకు స్కోప్ లేదు బట్ యూ టెల్ ఇన్ నీ వర్డ్స్లో అంటే అప్పుడు చెప్తే మీరు నిజంగా అండి అసలు అసలు ఆ వింటున్నంతసేపు నాకు కూడా ఎలా ఎందుకు చంపాడు అనేది అర్థం కాదు, ఏదైనా పాత ప్రేమనేమో ఇలా ఎన్నో ఆ వినే వరకు మనకు ఉంటుంది కదా కుతూహలం. సో అని చూస్తే గనక ఏంటి అంట ఈ గోవాకు పోయి వచ్చారు, హనీమూన్కి పోయి వచ్చారు, అంతా బాగానే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయాక ఒక 15-20 రోజుల వరకు ఈ వాజ్ వెరీ నైస్ అంట, ఆయన ఆయన అపార్ట్మెంట్లో ఉండటం, ఆఫీస్ చూసుకోవటం యాజ్ ఎ బిజీ పర్సన్ అవుతుంది. ఆరు ఒక రోజు ఏమైందంటే అతను ఆఫీస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ ఒక లీగల్ ఏదో ప్రాబ్లమ్స్ కోసం ఒక అమ్మాయి, చాలా అందమైన అమ్మాయి, పెద్ద లగ్జరీ కార్ వేసుకొని వచ్చి తనకేదో డౌట్ ఉండటం, హెల్ప్ ఉండటం వల్ల అతన్ని అడిగి తెలుసుకుందామని వచ్చింది. ఆ తెలుసుకునే టైంలో ఒకటి భార్య లేదు, ఆ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి కూడా మేబీ ఇంట్రెస్ట్గా ఇద్దరికి ఒకరికొకరికి లుక్స్ ఎక్స్చేంజ్ అవ్వటము అది అట్రాక్షన్, మనం మాట్లాడుకుంటాం కదా ఎలా స్టార్ట్ అవుతుంది అని, కాస్త అందంగా ఉంటే నచ్చటంలో తప్పే ఉందండి, బాగున్నారండి అనటంలో ఇట్స్ నథింగ్ రాంగ్. సో అలా బాగున్నారు అని అనుకోకుండా ఆ మొత్తానికి ఆ పని చేసి పెట్టాడు. ఏది ఈ ఇన్కమ్ ట్యాక్స్ది అతను మొత్తం పని చేసి పెట్టంగానే ఆబ్వియస్లీ ఏముంటుంది, మొగాళ్ళైనా జనరల్గా ఏం చేస్తారు పార్టీ త్రో చేస్తారు, ఇట్స్ అ కామన్, అని జనరల్గా లేడీస్ చెయ్యరు అక్కడతో చేతులు ఏమన్నా ఇవ్వాలి కింద అండర్ ద టేబుల్ అంటే డబ్బులు ఇచ్చేసి వదిలించుకుంటారు. కానీ వీళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అక్కడ, ఎందుకంటే ఈ వైఫ్ లేదు, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, అతను బాగుంది కదా ఈ అమ్మాయి వైపు అయితే అసలు ఇంకా అసలు మొత్తం ఏమి లేదు, ప్రాబ్లం లేదు. సో వీడికి ఆ అమ్మాయి లేదు ఇక్కడ, సో ఇంకా ఎట్లా ఉంటుందండి, ఎట్లా ఏమంటారు అది కంచె తీసేసిన గాడిదలాగా మొత్తం జంతువులాగా ఇంకా ఇమ్మటే ఆ అమ్మాయి దగ్గరికి అట్లా నైట్ డిన్నర్కి వెళ్ళడం జరుగుతుంది. అండ్ దే బోత్ అంటే ఇద్దరు ఇష్టంతో కన్సెంట్ తోటే ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ ఏర్పడడం జరిగింది. ఇక ఎట్లా ఉంటుందండి అదో మత్తు, నేను ఎప్పుడు చెప్తాను మీకు ఒక డ్రగ్ లాగే అది, ఆ ఒక రోగం పట్టిందంటే దానికి ఎన్ని పెస్ట్ కంట్రోల్లు కొట్టినా పోదు అన్నట్టు అది కన్ను మిన్నుగా అనకుండా దే స్టార్టెడ్ ఎంజాయింగ్ టూ మచ్గా. అట్లా ఇక ఆ ఫిజికల్ అట్రాక్షన్లో మొహం మొత్తే వరకు ఎట్లుంటుంది, నాకు నువ్వు నీకు నేను అని ఇంకా అసలు వాదాలు ప్రమాణాలు ఇక మొత్తం దునియాని మర్చిపోయి పైశాచికంగా ఉండే ఆ క్వాలిటీని కాస్త పిచ్చి అంటారు కదా. ఎలా అండి అంటే జనరల్గా అంటే ఆ మత్తులోకి వెళ్ళిపోయి ఉంటారు కదా, దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా అండి అసలు జనరల్గా? సో మనకు అది బయటపడాలి అంటే మనం ఆల్రెడీ పెండింగ్ ఉన్నాము మనోళ్ళకి, ఈ స్టోరీ అయిపోయాక నేను ఎప్పుడు చెప్తాను అని చెప్తాను. సో కట్ చేస్తే ఇది చాలా చూడండి, పెళ్ళి అయ్యాక వైఫ్ ఒక మంచి పర్పస్ కుటుంబాన్ని
నిలబెట్టడానికి వెళ్ళింది, వీడి కలాపాలు చూడండి. ఆ అమ్మాయికి పెళ్ళి కాలేదని చెప్పాడంట. సో అది కట్ చేస్తే సరే నువ్వే నాకు కావాలి, ఎందుకు అంటే ఈ అబ్బాయికి కూడా బాగా నచ్చింది, అందంగా ఉంది, పిచ్చి డబ్బు అంట, ఈయనకి 100,000 రూపాయలు ఉద్యోగం. కానీ ఎలా ఉందంటే, నేను మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ, ఎలా ఒక నానుడు ఉంది ఇంగ్లీష్లో, వెన్ అంటే వై టు సెటిల్ విత్ ఎ డాంకీ వెన్ యూ కెన్ హ్యావ్ ఎ హార్స్ అన్నట్టు. ఈ అమ్మాయి తెలివి కల్లది, అందమైంది, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మునష నచ్చి చేసుకున్నాడు, డాంకీ నడుస్తుంది. కానీ వీడికి కనిపించింది ఏంటి, హార్స్ లాగా గుర్రంలాగా పరిగెత్తే అద్భుతంగా అందంగా ఉంది, చక్కటి మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది, చాలా హాట్గా ఉంటుంది, అండ్ డబ్బు విచ్చలవిడి డబ్బు, ఒక రోజు హోటల్లో 2 లక్షలు కూడా పెట్టి ఉండే అంత రిచ్ అమ్మాయి. ఆబ్వియస్లీ ఏమనిపిస్తుంది, నన్ను పెళ్లి చేసుకో ఎట్టి పరిస్థితుల్లోనే అమ్మాయి ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టాడు. సో దెన్ ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను నువ్వు లేకుండా ఉండలేను అని చెప్పింది. అందుకని ఇప్పుడు డివోర్స్ ఇద్దామా, మనం వెంటనే ఏమంటాము, అరే ఇష్టం లేకపోతే వదిలేరా బాబు అని అంటే కొంతమంది కామెంట్లు కూడా అట్లెట్లా వదిలేమని చెప్తారు మీద ఉండవు. రే బాబు ఇలాంటివి జరుగుతాయి, ఎవడు డైవర్స్ అడిగితే ఇచ్చి దొబ్బండి, ఎవడు వాడు లేకున్నా బతుకుతాడు, ఇది లేకున్నా బతుకుతారు, ప్రాణాలతో బతుకుతారు, మీ తల్లిదండ్రి ఉన్న వాళ్ళతో బతుకుతారు, మీ అన్న తమ్ముళ్ళు మీకోసం ఉన్నారు, ఇది ఒక రిలేషనే కాదు కదా, ఎవడు వద్దు అని చేశారు. సో వద్దు అన్నప్పుడు డివోర్స్ ఇచ్చి పడేయాలి, అంతేగాని ఇది చూడండి అసలు ఎక్కడెక్కడ తీసుకెళ్ళిందో వాడు దరిద్రాన్ని. సో అందరూ నన్ను తప్పుపడతారు డివోర్స్ అడిగితే, ఎందుకంటే షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ ఇంటెలిజెంట్, మంచి ఫ్యామిలీ, కోరి చేసుకున్నాడు, అడగటానికి ఒక మ్యాటర్ ఉండాలి కదా. అందుకని అలా కాదు, ఇంక ఈ అమ్మాయిని చంపితే కానీ నాకు విముక్తి లేదు, ఎందుకంటే ఇక్కడ ముందు హార్స్ లాగా ఉంది ఒక మంచిగా తిజోరి అని చెప్పేసి అనుకున్నాడు. ప్లాన్ చేశాడు, అప్పుడు ఎవరొకరు కావాలి కదా హెల్ప్ కోసం. సో ఒక ఫ్రెండ్ ఉంటాడు ప్రణీంద్ర శర్మ అని, అతన్ని రిక్వెస్ట్ చేసి, ఒరేయ్ నువ్వు కనుక నాకు ఇలా నాకు హెల్ప్ చేసి పెడితే నీకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం, అసలు నీకు ఏది కావాలన్నా నేను చేసి పెడతాను అని ఆ అబ్బాయికి చెప్తే, చూడండి ఆశ, మనము జనరల్గా అమ్మాయి ఏదైనా ఉద్యోగం కోసం శరీరాన్ని నమ్ముకుంటే ఏమంటాం, ఎక్స్ప్లాయిటేషన్ అంటాం, మగవాళ్లతో కూడా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. సో అలా ఒకటి వేసేసాడు, బిస్కెట్ అయ్యంగానే వీడు పడిపోయాడు. సరే అనుకున్నాడు. ఇతన్ని ఏం చేశాడంటే, అంటే ఇంటికి అమ్మాయి జైపూర్లో హాస్టల్ దగ్గరికి పంపించాడు. పంపించంగానే అతను వెళ్ళి హాస్టల్ ముందు ఉండి ఫోన్ చేశాడంట ఇతనికి. చెయ్యంగానే ఓకే నువ్వు అక్కడ ఉన్నావు కదా అని చెప్పేసి వైఫ్కి ఫోన్ చేసి, చూడు నాకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో చాలా ప్రాబ్లం వచ్చింది, నన్ను హాంట్ చేస్తున్నారు, నాకు ఇష్యూ వచ్చేటట్టుంది, మనకు ప్రాణాలకి ప్రమాదంగా ఉంది, ఇది పెద్దది కదా ఇన్కమ్ ట్యాక్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండే సమస్య కాబట్టి. అమ్మాయి కూడా నమ్మింది, నమ్మి నువ్వు నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు వాడితో వచ్చేసేయి నువ్వు వెంటనే, మనం కొంచెం సేఫ్గా ఉండాలి అని చెప్తాడు. ఎంత బాగుందండి కట్టుకథ, అజమని నమ్ముతారు కదా భార్యకి అసలు ఎందుకు వస్తుందో ఆలోచన. వెంటనే అతను కొంచెం దూరంలో హాస్టల్కి ఉంటే అక్కడికి వెళ్ళింది, వెళ్ళంగానే నిన్ను ట్రాక్ చేయొద్దుకుండా ఉండాలి అంటే ఫోన్ అతనికి ఇచ్చేసేయి అని చెప్పాడు. ఇంకా అతను అక్కడ నుంచి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసాడు, సిమ్ గిమ్ అంతా కొలాప్స్ చేసేసారు. అక్కడ నుంచి తీసుకొని వడోదరకు రాగానే ఇట్లా జస్ట్ ఇంట్లోకి వెంటర్ అవుతుంటేనే ఆల్రెడీ దే ఆర్ ప్లాన్డ్ కదా, వెనక నుంచి ఆ ఫ్రెండ్ రాడ్తో కొట్టడము, అసలు చూడండి క్రూరత్వము. అంటే అదే మనిషితో గోవాలో ఫస్ట్ నైట్ చేసుకొని హనీమూన్ చేసుకొని కలలు కానీ ఫ్యామిలీ అని వచ్చినోడికి ఒక చిన్న దురాశ కనిపించంగానే ఒక తెల్లగా బుర్రగా డబ్బులతో ఉన్న అమ్మాయి. మానవత్వం చూడండి, కామం అంటే అది చాలా బాధేస్తుంది, చాలా అంటే చాలా. ఆ అమ్మాయిని అలా కొట్టినప్పుడు ఒక్కసారి ఊహించండి నాకు ఆ అమ్మాయికి పరిపరి విధాలుగా ఏం ఆలోచనలు అయి ఉంటాయి, ఆ అమ్మాయి అలా తెల్లబోయి అనే లోపల గొంతుకి తాడేసి చుట్టి చంపేశాడంట గొంతు నులిమి తాడేసి. ఆ చంపేసి వెనకాల అతని వెనకాలే ఈయన పంపించే లోపల పెద్ద గొయ్యి 6 ఫీట్ల గొయ్యి తవ్వి 1-2 బస్తాల ఉప్పు వేసి పెట్టాడు ఈ అమ్మాయిని, మళ్ళీ చంపిన అమ్మాయిని అందులో పెట్టి మళ్ళీ ఉప్పేసి, ఎందుకంటే త్వరగా పాడవడానికి శవాన్ని వేసేసి కూడిచిపెట్టేసి కథమ్మ ఇంక ఇది అయిపోయింది కదా. వెంటనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి, నేను ఫోన్ చేస్తుంటే మీ అమ్మాయి ఎత్తట్లేదు, ఒకసారి వెళ్ళి చూడండి నాకు ఏదో కంగారుగా ఉంది అని చెప్తే వీళ్ళ నాన్న వెళ్ళాడు. ఇక్కడ నుంచి డ్రామా స్టార్ట్ చేశాడు మనోడు యాక్టింగ్ స్కిల్స్. సో అలా ట్రాప్ చేద్దామని చూశాడు. ఎప్పుడైనా అండి మనం ఏ పురాణాలను తీసుకున్నా, ఎక్కడ చిన్నది మీరు మీ ఇంటి పక్క స్టోరీ తీసుకున్నా, మీ లైఫ్ స్టోరీ తీసుకున్నా, మంచి జయిస్తుంది అనేది అట్లా ఎటువంటి కరెక్ట్. సో ఇమ్మీడియట్గా అతన్ని ఇంకా ఇక్కడ ట్విస్ట్ చెప్పనా మీకు, నా గర్క నా ఘాటక అనే సిచ్యుయేషన్ జరిగింది దరిద్రుడికి. బాగా బుద్ధి చెప్పింది ఆ అమ్మాయి, ఎప్పుడైతే ఇలా ట్రాప్లో పడ్డాడో ఇతనే నన్ను ఎక్స్ప్లాయిట్ చేశాడు, అతనికి పెళ్ళి కాలేదు అన్నాడు,
పెళ్ళి కాలేదన్నాడు. ఇలాంటి పెళ్ళి అయిందని అనుకుని నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను, కానీ నన్ను ట్రాప్లో పడేసిందే వీడు. సో ఇలాంటి వాడిని నరికి పోగులు పెట్టండి అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఇట్లాంటి దరిద్రుడు దరిదాపులకు కూడా నాకు అవసరం లేదు అని చెప్పడంతో 100,000 రూపాయల ఉద్యోగం పోయింది, అందమైన తెలివికల భార్య పోయింది, వాడి బ్రతుకు కటకటాల్లోకి వెళ్ళింది. సో చాలామంది ఇలానే తప్పులు చేస్తూ ఉంటారండి, అంటే ఒక ఇన్సానిటీలోకి వెళ్ళిపోతారు. మీరు ఇందాకన్నట్లు ఒక మత్తు ఒక మాయలో బతికేస్తారు, దాని నుంచి బయటపడాలి అని అంటే చాలామందికి, అంటే కొంతమంది వీడియోస్ చూసి తెలుసుకుంటారు, కొంతమంది పర్సనల్గా మీ ఇలాంటి వాళ్ళని వచ్చి కలుద్దాం అనుకుంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి ప్రాసెస్ ఏంటి, ఎలా అప్రోచ్? దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అండి. ఎందుకంటే మీరు అన్నట్టు అసలు పెద్ద పెద్ద వాళ్ళే ఈ మాయలో ఆడదాని ఊర చూపులో ఓడిపోని జగాన మొగోడు ఉండడని ఒక పాట ఉంది, మీకు తెలుసు, వినుంటారు, చాలా ఫేమస్ సాంగ్ పాతది. అక్కడ మనం పాత సాంగ్ కట్ చేస్తే నీకు రావణుడు అద్భుతమైన ఇది, అంటే ఫిలాసఫికల్గా అంత మంచి పర్సన్ రావణుడు, ఈజ్ నాట్ ఎ బ్యాడ్ గై, కానీ సీతను చూసి మోహించి హీ లాస్ట్ హిస్ సెన్సెస్, లాస్ట్ హిస్ సెన్సెస్. ఆయనకి రావణుడికి అనే అతని మంచోడికి ఒక అమ్మాయిని చూసి మోహిస్తే అర్థమైందా, సూర్పన కని బంపే ఎండబెట్టే మొత్తం కొలాప్స్ అయిపోయాడు. అంటే ఎవరికైనా ఈ అంతమైతే తప్పదు. సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ టు కమ్యూనికేట్ విత్ ద రీసెంట్. సో ఎవరికైతే ఇలాంటి దురాలోచన రావణులాగా పుడుతుంటాయో అంతం తప్పదు, వేకప్ కాల్. ఈ వీడియోస్ మనం చేయడానికి ఏంటంటే బాస్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, ఎవడు వచ్చి చెప్పట్లేదు అనుకోకు. నీకైతే వీడియో చూసినప్పుడు తెలుస్తుంది కదా, అరే నేను రాంగ్ ట్రాక్లో వెళ్తున్నా, ఎందుకైనా మంచిది, ఏదో జరిగేటట్టు ఉంది. సో ఇట్ ఈస్ ఏ అలారం కాల్. స్నూజ్ చెయ్యకండి, స్నూజ్ బటన్ నొక్కకండి, ఇమ్మీడియట్లీ కాంటాక్ట్ టు ద కౌన్సిలర్స్ టు కమ్అట్ ఆఫ్ దట్. ఇది మీరు రాగలుగుతారు అంటే ట్రై చెయ్యండి, ఫుడ్ మంచిదో స్పిరిచువల్గానో ఏదో ఒకటి ట్రై చెయ్యండి, అంటే యోగానో ఒక మంచి హాబీ క్లాసో, మీ భార్యతోటి సాన్నిహిత్యం పెంచుకోండి, మీ పిల్లలతో ఎక్కువ అటాచ్డ్ ఉండండి, మొబైల్ని 8-9 తర్వాత తీసి వైఫై తీసి పక్కన పెట్టండి. ఇవన్నీ అయ్యాయి, మేము చెప్పేశాం ఇప్పుడు మీకు. అవ్వట్లేదు మేడం, నాకు ఒక మనస్సు ఉంది, అది ప్రేమ కానివ్వండి, వ్యామోహం కానివ్వండి, ఏదైనా, దెన్ కన్సల్ట్ సంబడీస్ హెల్ప్, యూ బ్యాడ్లీ నీడ్, లేకపోతే గుయిలాగా అవుతుంది. ఏదో రకంగా యూ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ ట్రబుల్స్ విచ్ యూ కాంట్ కమ్. ఇప్పుడేదో మా భార్య గయ్యాలిది, లేదా మా భార్య చూసుకుంటలేదని ఈ పిచ్చి పిచ్చి వాటికి పోతే ఏమవుతుందంటే లాస్ట్కి ఇంకా ఒక పెద్ద అగాధంలో పడుతుంది, అంటే ఎట్లా అంటే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఎనీవేస్, ఎవరైనా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే మాత్రం వెంటనే వీడియోస్ చూసిన తర్వాత మేము ఆ మాయలో ఉన్నాము, లేదా మీ హస్బెండ్ ఆ మాయలో ఉన్నారని మీకు తెలిసిన, లేదా మీ వైఫ్ ఆ మాయలో ఎవరో ట్రాప్ చేస్తే ఆ విధంగా అయిందని మీకు తెలిసినా మాత్రం వెంటనే రస్తా మైనంపల్లి గారిని కలవాలి అనుకుంటే, కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. యాజ్ యూజువల్ అండి, వాళ్ళకి మీరు ఎలాగో టైం ఇస్తారు కాబట్టి, గివెన్ వెరీ గుడ్ కంటెంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రస్తా మైనంపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు.